నేడు కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రైతులపూడి మండలంలో పలు పాఠశాలలను ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మూలగుపూడి గ్రామంలో 1,20,00,000 రూపాయలతో పాఠశాల అభివృద్ధి చేశారని పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ అన్నారు. మూలగుపూడిలోని పాఠశాలల్లో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ మరియు స్కూల్ గదులను ఆయన ప్రారంభించారు. మన ప్రతిమ నాయకులు తర్వాత పూర్ణచంద్ర ప్రసాద్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. పంచాయతీ సర్పంచులకు వేదికలు అలంకరించినటువంటి విద్యా కమిటీ చైర్మన్ గారికి, సర్పంచ్ గారికి, మన మూలంపూడి గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు సత్యనారాయణ గారికి, సతీష్ గారికి, ఇంకా మూలంపూడి గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు, పెద్దలకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, అలాగే వేదికను అలంకరించిన హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, అలాగే కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసినటువంటి మరి స్కూల్లో యొక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు హెచ్ఎం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి సోదరి మనులకు, సోదరులకు, గ్రామ పెద్దలకు అందరికి కూడా నా హృదయపూర్వక, పిల్లలందరికీ కూడా నా దీవెనలు శుభాకాంక్షలు తెలియపరచుకుంటా ఉన్నా. మరి ఈ రోజున మన రౌతులపూడి మండలం ములవపూడి గ్రామంలో తెలియజేసుకుంటాం. మరి వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈ 2.5 సంవత్సరాల కాలంలో ప్రతి పేదవాడికి కూడా, అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కడికి కూడా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించుకుంటూ వెళ్తూ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదయ్యా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు.
ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ గత ముఖ్యమంత్రులు కానీ గత పార్టీలు కానీ ఎవరో చేయనటువంటి రీతిలో ఇవాళ ప్రతి పేదవారికి కూడా అర్హత ఉన్నటువంటి అందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు కూడా అందుతూ ఉన్నాయి, అన్ని పథకాలు కూడా పొందుతాయి. సార్, కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరికి కూడా తెలియపరుచుకుంటా ఉన్నా. ఇవాళ ఎన్నుకుండాలి అంటే, ఆ కుటుంబాలు అభివృద్ధి చెందాలి అంటే, ఆ కుటుంబాలు పైకి రావాలి అంటే పిల్లలు కూడా బాగా చదువుకోవాలి, వాళ్ళందరూ కూడా వృద్ధిలోకి రావాలి. ప్రతి పిల్లవాడు పిల్ల కూడా చదువుకుని పైకి రావాలనే ఆలోచనతో ఈ రోజున ఎన్ని పథకాలు పెట్టినా, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు, 10 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి పథకం ఏదయ్యా అంటే నాడు నేడు అనే పథకం అని మీ అందరు కూడా తెలియపరుచుకుంటా ఉన్నాం. విద్యా కంటి ఇవాళ ఈ స్కూల్ ప్రాంగణాన్ని చూస్తున్నాం. మరి అలాగే ఇందాక మరి చిన్న స్కూల్ కూడా వెళ్ళాం. మరి గతంలో స్కూల్లో చదువుకునేటువంటి పెద్దలు ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు చదువుకునేటువంటి పిల్లలు ఉన్నారు.